మనము ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఈరోజు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారు అని అంటే, దీనికి సంబంధించి ఇది రాజకీయ కక్షతో రాజకీయంగా కావాలని మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది అసలు జరగలేదు అనే విధంగా ఆయన సంబోధించారు. అందులో మరొక అంశాన్ని ఆయన ఇంకొక అంశాన్ని లేవనెత్తారు. ఆ అంశాన్ని ఏమి లేవనెత్తారనంటే, ఇది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని పట్టుకొని వెనక్కి పంపించేశారు కాబట్టి జరగలేదు కదా అనేటువంటి భావనను వ్యక్తం చేశారు. మరి ఈ రెండు అంశాలు ఆయన మాట్లాడినటువంటి దాంట్లో, అంటే లారీలను పట్టుకొని వెనక్కి పంపించారు అని అంటే, గతంలో వచ్చినటువంటి అంటే 2023 ఫిబ్రవరి నుంచి మీరు ఆర్డర్ ఇచ్చిన దగ్గర నుంచి వచ్చినటువంటి లారీలన్నింటిలోనూ మరి అప్పుడు వచ్చినటువంటి వాటిలో ఎన్ని ఉన్నట్లే కదా, అంటే మీరు తప్పును అంగీకరించారు కదా, అంటే గతంలో జరిగిన దానికి ఆధారాలు లేవు అనేటువంటి అంశంతో మీరు వాటిని పక్కకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లే కదా, అంటే గతంలో జరిగినటువంటి వాటిని మీరు పబ్లిక్గా మీరు అంటే అది ఆధారాలు లేవు కాబట్టి జరగలేదు అంటున్నారు. కానీ ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేటువంటి లారీలో ఇవాళ లారీని పట్టుకుంటే ఆ శాంపిల్స్ తీసి పంపిస్తే దాంట్లో ఈ మాంసకృతులతో ఉన్నటువంటి ఈ ఆయిల్ ఉందనేటువంటి నిర్ధారణ అయినప్పుడు, మరి గతంలో ఉన్నటువంటి ఆయిల్ మరి వచ్చినటువంటి ఆయిల్లో మరి ఆ లడ్డు నాణ్యత లేదు, లడ్డు సువాసన లేదు, ప్రసాదం యొక్క క్వాలిటీ లేదు, ప్రసాదం తిన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదేంటి లడ్డు ప్రసాదం ఇలా లడ్డు పగిలిపోతుంది అనేటువంటి అనేక అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి వీటన్నిటినీ మరి మీరు అంగీకరించినట్లే కదా, అంటే దాంట్లో మిక్సింగ్ అయినట్టే కదా, మీరు చేసినటువంటిది అది పాపం అయినట్టే కదా అనేటువంటి దానికి కూడా వారు సమాధానాన్ని ఆ రకంగా పరోక్షంగా దాన్ని ఆయనే అంగీకరించే విధంగా ఉందనేటువంటిది అర్థమవుతుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, అసలు ఆయన చెప్పినటువంటి దాంట్లో ఇది కావాలంటే రాజకీయంగా కక్షకు మనం తేల్చుకుందాము, ఇది దేవుడి దీంతో తేల్చుకోవాల్సిన అవసరం లేదనే విధంగా ఒక మాట మాట్లాడారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచించారు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ, ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా, ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. ఈ రకంగా 3 శాంపుల్ తీసుకోవడము, ఈ రకంగా 3 శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినవి కాదు, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉండేటివి ప్రక్రియ ప్రాసెస్. ఏమైనా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికే ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి. 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో, జూన్ 4న ఎన్నికల్లో రిజల్ట్స్ అని, జూలై 12 ఆయనే ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు, సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ ను 17వ తారీఖున NDDBకి పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు, అవును రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తా ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖు